शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। మనం ఎటువంటి సత్కార్యం మొదలుపెట్టినా ముందుగా వినాయకుణ్ణి పూజించడం అనేది మన సాంప్రదాయం. అది ఎంత పెద్ద పూజైనా వినాయకునితో ప్రారంభం కావాల్సిందే. అలా మనం ముందుగా చదివే శుక్లాం వరధరం అనే శ్లోకం యొక్క అర్థం మనలో ఎంతమందికి తెలుసు? ఈ శ్లోకం యొక్క అర్థాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. శుక్లాం వరధరం, తెల్లని వస్త్రములతో విష్ణుం అంతటా వ్యాప్తి చెందినవాడై, శశివర్ణం చంద్రుని వంటి ప్రకాశం కలవాడై, చతుర్భుజం నాలుగు భుజములు కలవాడై, ప్రసన్నవదనం ప్రసన్నమైనటువంటి ముఖము కలవాడిని, ధ్యాయేత్ ధ్యానించుచున్నాను, సర్వ విఘ్నోపశాంతయే సకల విఘ్నాలను తొలగించమని ప్రార్థిస్తున్నాము, అగజానన పద్మార్కం నాయకత్వం లేని మాకు, గజానన మహర్నిశం నాయకుడివై మమ్మల్ని నడిపించు, అనేకదం తం భక్తానాం కొన్ని కోట్ల జీవరాశులు భక్తితో ఏకదంతం ఉపాస్మహే. ఏకదంతుడవైన నిన్ను ఉపాసన చేయుచున్నాము. తెల్లని వస్త్రములతో అంతటా వ్యాప్తి చెందిన చంద్రుని వంటి ప్రకాశం కలిగిన నాలుగు భుజములు కలిగిన ప్రసన్నమైన ముఖమును కలిగిన ఓ వినాయక నిన్ను ధ్యానించుచున్నాను, సకల విఘ్నాలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. నాయకత్వం లేని మాకు నాయకుడివై మమ్మల్ని నడిపించు. కొన్ని కోట్ల జీవరాశులు భక్తితో ఏకదంతుడవైన నిన్ను ఉపాసన చేయుచున్నాము అని భావము. చూశారుగా, ఇంకా ఏ ఏ శ్లోకాలకి అర్థాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఎందుకంటే ఏ పూజ అయినా అర్థాన్ని గ్రహించి ఆచరిస్తేనే చేసిన దానికి సంపూర్ణ ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.